కొట్టదు నన్ను కొట్టద్దు. పరలోకంలో ఉన్న తండ్రి రక్షించు, పక్కింట్లో ఉన్న చర్చ్ ఫాదర్ రక్షించు. కొట్టాలా సంపాలా నిన్న, నిన్ను ఎంత కష్టపడి కన్నాను. పగలంతా ఆఫీస్లో పనిచేసి, రాత్రంతా ఇంట్లో పనిచేసి, ఎంత కష్టపడి బేబీ సెంటర్ల చుట్టూ తిరిగి నిన్ను కన్నా. డైపర్లు మార్చి, ముడ్డి గడిగి, రాత్రి పగలు సేవలు చేసి నిన్ను పెంచా. డబ్బంతా దారబోసి నేను చదివించా. ఇంత కష్టపడి చేసి నన్ను ఫాదర్ అనుకుండా పక్కింట్లో ఉండే గొట్టంగా అండి చేర్చి ఫాదర్నే ఫాదర్ అంట. ఇంకా అసలైన ఫాదర్ పరలోకంలో ఉన్నావంట. ఏం చేయాలి నిన్న? చంపి పూడ్చిపెట్టాలరా ఎదవా. నేనెవరిని రా. ఈరోజు ఎట్లాగైనా ఈ పరలోకంలో ఉండే ఫాదర్ సంగతి చర్చి ఫాదర్ సంగతి తేల్చాల్సిందే. ఆ షలోం షలోం హిందువులారా, నేను మీకు మొదటి ఫాదర్ని. నా తరువాత పరలోకంలో ఇంకొక ఫాదర్ ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని తప్ప ఇంకెవరన్నా ఫాదర్ అంటే ఆయన మిమ్మల్ని నరకంలో వేసి కాల్చి టార్చర్ పెడతాడు. మీకు కింద గుణపం దింపుతాడు. ఏమనుకున్నారు, ఆయన మామూలు దేవుడు కాదు, అసూయగల దేవుడు. ఏదేస్తాడు మిమ్మల్ని? జాగ్రత్త, ఎర్రంగా కాల్చి కమ్మి దింపుతాడు కింద మీకు. జాగ్రత్త. మీ తండ్రిని తండ్రి అనుకుండా పక్కింటి తండ్రి అంటే ఆయనకి మన్నదా? మా పక్కింట్లో కూర్చొని మా వాడికి ఏం మాయ మాటలు చెప్పావు? వాడు నన్ను ఫాదర్ అనుకుంటా నిన్ను ఫాదర్ అంటున్నాడు. అసలైన ఫాదర్ ఇంకెక్కడో పరలోకంలో ఉన్నాడు అంటున్నాడు. ఈరోజు నీ సంగతి తేల్చాల్సింది. శాంతించు శాంతించు. వాడిని నేను నరకం అనే అగ్నిలో పడకుండా రక్షించా. మనందరి ఫాదరు పరలోకంలో ఉన్నాడు. ఆయన తర్వాత ఫాదరు మేము దైవజనులు. ఆయన మమ్మల్ని ఇక్కడ లోకల్ ఫాదర్గా అపాయింట్ చేశాడు. సంసారం చేశారా, కన్నారా, పెంచారా, ముడ్డి గడిగారా, డైపర్లు వేసారా, పాస్ పోపించుకున్నారా? మీరెట్రా ఫాదర్లు అయ్యారు? ఆయన నమ్ముకున్న వాళ్ళకి పరలోకంలో ఆయన మంచి అందమైన కన్యల్ని ఇస్తాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ క్లబ్బుల్లో డ్యాన్సులు వేస్తుంటారు అమ్మాయిలు, అలా ఉంటారు. పరలోకంలో రోజు పండగే పండగ. రోజు మందు పొందు చిందు విందు. హాహాహా, అమ్మాయిలు సప్లై చేసి మందు పోసి పడగేసేవాడు బ్రోకర్ అవుతాడు కానీ ఫాదర్ ఎట్ అవుతాడురా ఎదవా. ఒరే, నిన్ను నరకంలో వేసి కాల్చుకొని వేయించుకొని తింటాడురా, నీకు బాగా కానీ రాడ్డు కింద దించుతాడురా పరలోకంలో నీకుందిలే. నచ్చనాళ్ళని నరకంలో వేసి కాల్చుకొని నచ్చుకొని తిని టార్చర్ పెట్టేవాడు సైకో అవుతాడు కానీ దేవుడు ఎట్ అవుతాడు ఫాదర్ ఎట్ అవుతాడురా ఎదవా. ఇంకా ఆయన జ్వరం జలుబు తలనొప్పి వంటి దెయ్యాలు కనుక ఎవరికైనా పట్టుకుంటే ఒక్క దెబ్బకి ఆ దెయ్యాలు నిలగొట్టి వాళ్ళని బాగు చేసేస్తాడరా. దెయ్యాలు నిలగొట్టేవాడు అయితే మంత్రగాడు అవుతాడు, లేదంటే విచ్ అవుతాడు, దేవుడు అవుతాడా ఫాదర్ అవుతాడా ఎదవా ఎదవా అని. ఆయన పరిశుద్ధుడు రా, పెళ్లి కాకుండానే పుట్టాడు. ఎప్పుడు అబ్బాయిలు నేసుకుని అబ్బాయిలతో మాత్రమే తిరిగేవాడు. పెళ్లి కాకుండా పుట్టి ఎప్పుడు అబ్బాయిలతో మాత్రమే తిరగడం ఏంద్రా, ఏదో ఎక్కడో తేడా కొడతా ఉందా? నువ్వు టూ మచ్ చేస్తున్నావు, నీకు పరలోకంలో ఉందిరా, నీకు ముసళ్ళ పండగ ముందుందిరా. ఉంది ఉంది. బతికున్నప్పుడే నాలుగు మేకులు బీక్కోలేకపోయినాడు, ఇప్పుడు పరలోకంలో కూర్చొని నన్నేం బీకతాడులే కానీ ఇంకా. ఓ ఏలి ఏలి, నన్ను కాపాడు కాపాడు. మేము లోకల్ ఫాదర్లమి. ఆయన దశభాగాలు దండుకొని బురదగుంట్లో మించి డబ్బులు దండుకోమని మమ్మల్ని ఇక్కడ పెట్టాడు. జనాల్ని మోసం చేసి భయపెట్టి అమాయకులైన వాళ్ళ దగ్గర దశభాగాలు దొబ్బితినే మీరు అయితే దగుల్ బాజీలు, దగాకోర్లు, రౌడీలు, మాఫియా అవుతారు కానీ మీరు ఫాదర్లే అవుతారా? ఫాదర్ అంటే కేర్ తీసుకునేవాడు రా, బాగోగులు చూసుకునేవాడు. కళ్ళు తెరిపించావు నాయన, నువ్వు నిజమైన తండ్రివి. లేదంటే ఈ మాఫియా చేతిలో పడి జీవితం అంతా సంకనాగిపోయేది.